హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి హెల్త్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మనం చాలా సింపుల్గా గోధుమ పిండితో అప్పటికప్పుడు చేసుకున్నటువంటి ఒక హెల్దీ స్నాక్ని చూద్దాము. చాలా టేస్టీగా అలాగే చాలా సింపుల్గా హెల్దీగా మనం ఇంట్లోనే ఈ విధంగా చేసిస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒకటి తినేవాళ్ళు నాలుగు తింటారు. అంత టేస్టీగా అంత తక్కువ టైంలోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి అరకప్పు బొంబాయి రవ్వని యాడ్ చేస్తున్నాను. అలాగే ఇందులోకి అరకప్పు తురిమిన బెల్లంని యాడ్ చేసుకుంటున్నాను. మీరు స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే 1/4 కప్ వరకు బెల్లం తురుముకొని యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులోకి 1 కప్ వాటర్ని యాడ్ చేసుకొని ఈ బెల్లం కరిగి ఈ రవ్వ నానేంత వరకు 10 నిమిషాల వరకు మూత పెట్టుకొని పక్కన పెట్టుకున్నాము. మీరు ఇక్కడ బెల్లంకి బదులు పంచదార అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. కానీ ఈ స్వీట్ అనేది బెల్లంతో చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇలా మూత పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. 10 నిమిషాల తర్వాత రవ్వ నానింది. ఇందులోకి 2 కప్పుల గోధుమ పిండిని యాడ్ చేస్తున్నాను. మీరు గోధుమ పిండి ప్లేస్లో మైదాన అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం హెల్దీ వర్షన్ చేస్తున్నాం కాబట్టి గోధుమ పిండితోనే చేస్తున్నాను. అలాగే ఇందులోకి 1/4 స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. స్వీట్ రెసిపీస్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. అలాగే ఇందులోకి ఇలాచీల్ని 2 దంచుకొని యాడ్ చేసుకున్నాను. 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి ఈ పిండంతా కలిసేలాగా కలుపుకుంటున్నాను. ఎక్కడా ఉండలు లేకుండా మనం ఈ విధంగా కలుపుకోవాలి. చాలా సింపుల్గా చేసినప్పటికీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్నాక్ అనేది. అన్ని ఇంట్లో అవైలబుల్గా ఉండే వాటితోనే మనం అప్పటికప్పుడు చేసి ఇవ్వచ్చు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈ స్నాక్ని తప్పక ఎంజాయ్ చేస్తారు ఈ లగన్గా చేసి ఇచ్చినట్టయితే. అలాగే మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఇందులోకి జీడిపప్పుని కానీ అలాగే కొబ్బరిని కానీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునైనా యాడ్ చేసుకోవచ్చు. మధ్యలో తగులుతూ చాలా బాగుంటాయి. 1 కప్పు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. టోటల్గా ఇక్కడ నేను 3 కప్స్ వాటర్ని అయితే యాడ్ చేశాను. పిండి కన్సిస్టెన్సీ వచ్చి దోశల పిండి కంటే కొంచెం థిక్గా ఉంటే సరిపోతుంది. అలానే మరీ పలచగా కాకుండా మరీ థిక్గా కాకుండా చూసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉంటే సరిపోతుంది. ఇక్కడ నేను బ్యాటర్ని కలుపుకున్నాను, చూడండి కొంచెం థిక్గా ఉన్నట్టుంది. అందుకని 1/4 కప్ వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా ఈ వాటర్ కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా కలిసిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. స్టవ్ పైన నేను ఇక్కడ ముందుగానే డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని హీట్ చేసి పెట్టుకున్నాను. ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ బ్యాటర్ని ఈ విధంగా చిన్న చిన్న అప్పాల్లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇంకొంచెం చిన్న సైజ్ అప్పాలైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా నేను ఇక్కడ 2 అప్పంలాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీరు పెద్ద ప్యాన్ కనుక తీసుకున్నట్టయితే ఒకేసారి 4-5 అప్పాలు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఒక సైడ్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్కి టర్న్ చేసుకొని 2 సైడ్లు బాగా ఫ్రై అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే చాలా టేస్టీగా అలాగే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు హెల్తీగా ఏదైనా స్నాక్ చేయాలనిపించినప్పుడు ఈ విధంగా చేసి చూడండి. పిల్లలైతే తప్పక నచ్చుతారు. ఈ విధంగా ఫ్రై చేసుకున్నటువంటి ఈ అప్పాలని ఆయిల్లో నుంచి తీసేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే చాలా టేస్టీగా చాలా కమ్మగా ఉంటాయి. పళ్ళు లేని ముసలి వాళ్ళు కూడా తినేంత టేస్టీగా ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఇదే విధంగా నేను మిగిలిన బ్యాటర్తో ఇంకొన్ని అప్పాల్లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా బెల్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. టేక్ కేర్. బాయ్.